బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జ్లుగా మంత్రులకు బాధ్యతలను అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాలపై రేవంత్ చర్చిస్తున్నారు. రేపు మరో 5 జిల్లాలపై రేవంత్ సమీక్షించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు జిల్లా సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మబొచ్చు, ఇన్ఛార్జ్లు కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిరావు, గజేందర్, పటేల్ను తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆదిలాబాద్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా రేవంత్ రెడ్డి జిల్లా నేతలతో సమీక్షలు జరిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జ్లుగా మంత్రులకు బాధ్యతలను అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాలపై రేవంత్ చర్చిస్తున్నారు. రేపు మరో 5 జిల్లాలపై రేవంత్ సమీక్షించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు జిల్లా సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మబొచ్చు, ఇన్ఛార్జ్లు కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిరావు, గజేందర్, పటేల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆయన చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆదిలాబాద్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా రేవంత్ రెడ్డి జిల్లా నేతలతో సమీక్షలు జరిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జ్లుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్టీలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, ఈరోజు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డి బిల్డింగ్ లో ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి రివ్యూ కొనసాగుతా ఉంది. రివ్యూలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి 4 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, 6 నియోజకవర్గాల్లో స్వల్ప ఓటమితో ఓడిపోయినటువంటి అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే మనం చూసుకుంటే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి గతంలో టీడీపీ పగ్గాలు చేపట్టినప్పటి నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అదే నియోజకవర్గం అదే జిల్లాను ఫోకస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత మొదట అదే జిల్లాను ఫోకస్ చేస్తా ఉన్నారు. ఆయన దాంతో పాటుగా ఈ నెల 26 నుండి కూడా ఆయన ఏదైతే జిల్లాల టూర్ ఉండబోతా ఉంది. జిల్లాల టూర్ లో భాగంగానే మొదట ఆదిలాబాద్ జిల్లాకు ఎంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన నేపథ్యంలో కూడా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు ఆయన దాంతో పాటుగా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పోడు భూములకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక సమస్యలకు సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి 100 కోట్లను కేటాయిస్తూ కూడా డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రత్యేక డెవలప్మెంట్ ఫండ్ ను కూడా కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి ఇటు సీతక్క కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇద్దరికి సంబంధించినటువంటి నేతృత్వంలో ఇతర ఎవరైతే గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు ఓడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మిగతా ఆ యొక్క 6 అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఓడిన వాళ్ళకి కూడా సీఎం రేవంత్ రెడ్డి నేనున్నాను అంటూ బరా చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలను నెరవేర్చాలి, ప్రజా సమస్యలకు అందుబాటులో ఎప్పటికైనా మనం అందుబాటులో ఉండాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఓవరాల్ రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రివ్యూలో భాగంగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఆదిలాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించిన దాంట్లో ప్రత్యేక రివ్యూ అయితే కనిపిస్తా ఉంది. వినేలా రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా అంటే మరి వెనుకబడి అనేక రకాలుగా ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం మీద వెనుకబడ్డ ప్రాంతం మీద రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంది. అదే విధంగా ఒక ప్రేమ ఉంది, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి తపన ఉంది. ఈ క్రమంలో మరి అక్కడ నాయకులతో ఆయా ప్రాంతాల యొక్క ఇబ్బందులను కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇన్ఛార్జి మినిస్టర్ గా నాకు కూడా అక్కడ బాధ్యతలను గుర్తు చేస్తూ అక్కడ సమస్యలన్నీ కూడా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది. వారి యొక్క మొదటి పర్యటన కూడా దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే విధంగా కూడా ఇంద్రవెల్లికి రావడానికి వారు సూచనాప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఆ ప్రాంతాలు చాలా రహదారులు లేక సరైనటువంటి అంగన్వాడీస్ లేక హాస్పిటల్స్ లేక పేదలు ఇండ్లు లేక మరి అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీ గోండుగూడాలు గాని లేదా తండలు గాని ఇతర ప్రాంతాలు గాని దళిత వాడలు గాని చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయనటువంటి సంకల్పంతో వారు ప్రత్యేకంగా ఈ రోజు
మరి అందరితో ఆయా నియోజకవర్గాల సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ టైం ఇచ్చి చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు కూడా వారు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశాలు ముఖ్యంగా ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధితో పాటు మరి పార్టీని తరతరాలుగా నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకుల యొక్క ఇబ్బందులు, కార్యకర్తల యొక్క కష్టాలు, పార్టీ బలోపేతం, ఈ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టి వీరి ద్వారా అక్కడినటువంటి ఇంత ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా వారు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిధుల